తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. వైఎస్ఆర్ తనను రాజకీయాల్లోకి ప్రోత్సహించారని, జగన్ పార్టీ స్థాపించినప్పటి నుంచి వైసీపీలోనే ఉన్నానని తెలిపారు పిల్లి సుభాష్ చంద్రబోస్. తమపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎంపీలు తెలిపారు. అనునిత్యం ప్రజలతో తిరిగేవాడిని, నాకేమీ వ్యాపారాలు లేవు, నాకేమి వ్యవసాయ భూమి లేవు, నిరంతరం ప్రజలతోటే ఉండేవాడిని నేను. నా మీద ఏమైనా అనుమానం ఉన్నప్పుడు నన్ను డైరెక్ట్గా అడగండి, తప్పలేదు. డైరెక్ట్గా అడిగి ఇలా మీ మీద వార్తలు వస్తున్నాయి, పార్టీలోంచి వెళ్ళిపోతారని వాస్తవం మాకు అయితే నేను చెప్తాను, ఇక్కడ దాచుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కన్నా తలవంచవలసినటువంటి అవసరం నాకు అందుకంటే లేదు. నాకు వ్యాపారాలు లేవు, ఏమీ లేవు, ఏమీ లేనప్పుడు అక్కడ తలవంచవలసిన అవసరం నాకు ఎందుకుంటుంది? వ్యాపారం వస్తే తలవలసిన అవసరం లేదు, సక్రమమైన వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరు అని చేత ఆ పరిస్థితి ఉండదు. ఇది ఈ విధంగా చేస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ పొలిటికల్ అసోసినేషన్ ఆఫ్ ఏ పర్సన్, ఆఫ్ ఏ పొలిటికల్ లీడర్. దయచేసి అటువంటి వాటిలో కొంచెం మిమ్మల్ని అందరినీ రెండు చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్నాను. దయచేసి మిమ్మల్ని అందరినీ అటువంటి వార్తలు దయచేసి ఆపించండి అని నేను కోరుతూ ఉన్నాను. నేను ఏం చేస్తున్నాను, గాని వెళ్ళిపోయేలా ఉన్న ఎవరైనా ఉంటే చెప్తారు, నేను వెళ్ళిపోయేవాళ్ళని కూడా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను. నేను ఏ రాజకీయ నాయకులైనా ఎవరిని ఎందుకు తయారు చేసుకుంటారు, ఒక లీడర్ని ఎందుకు తయారు చేసుకుంటారు? అన్ని విధాల మాకు నాకు అండగా తోడుగా ఉంటారనే కదా ఒక లీడర్ని తయారు చేసుకుంటాడు ఒక నాయకుడు. అటువంటిప్పుడు మేము ఆర్థిక స్థితిపరణం కాదు, పార్టీ లీడర్ యొక్క దయాదాక్షిణ్యాలతో నిజంగా మాట్లాడుతున్న దయాదాక్షిణ్యాలతో మేము పైకి వచ్చిన వాళ్ళు. ఎందుకు విడిచిపెట్టి వెళ్తాం అంటే విడిచిపెట్టి వెళ్ళరని అంటలేదు, ఒక నైతికత ఉండాలి దేనికైనా. ఒకవేళ మనం పార్టీ విధానాలు నచ్చలేదు వెళ్ళిపోతాం అనుకున్నప్పుడు మళ్ళీ మన ప్లేస్లో పార్టీని ఇంకొకరు నిలుపుకునేలా ఉంటే తప్పకుండా వెళ్ళిపో, అతను నేను నా యొక్క కారణం ఈ కారణం వల్ల వెళ్ళిపోతుందని చెప్పేసి వెళ్ళిపోవచ్చు, తప్పు లేదు కానీ నేను కాదని అన్నాను. కానీ ఈవేళ మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు శాసన మండలిలో కానీ రాజ్యసభలో కానీ మేము రిజైన్ చేసి బయటకు వెళ్ళిపోతే మా స్థానం భర్తీ, నేను ఎప్పుడు అందుబాటులో ఉండే